పనులుంటే వాయిదా వేసుకోండి, ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి, షాపింగ్ అయితే ఇంకో రోజు పెట్టుకోండి, కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. దూరమైతే బండి తీయండి, దగ్గరైతే నడిచే వెళ్ళండి. నలతగా ఉంటే మాత్ర వేసుకోండి, కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. ఓటర్ ఐడి దొరక్కకపోతే ఆధార్ తీసుకెళ్ళండి, అదీ కనిపించకపోతే పాన్ కార్డు పట్టుకెళ్ళండి, కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. దినఫలాలు తర్వాత చదవచ్చు, వాట్సాప్ వీడియోలు వచ్చాక చూడొచ్చు, బ్రేక్ఫాస్ట్ ఓ గంటాగి చేయొచ్చు, కానీ పొద్దున్నే వెళ్ళి ఓటేయండి. కోటి పనులున్నా ఓటు తర్వాతే, రాచకార్యాలెన్నైనా ఓటేసి వచ్చాకే. ఎన్నికల రోజంటే అధికారిక సెలవు రోజు కాదు, అధికారం ఎవరికివ్వాలో, సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో మనం నిర్ణయించే రోజు. ఓ 5 నిమిషాలు వరుసలో నిలబడ్డానికి బద్దకిస్తే మొత్తంగా ప్రజాస్వామ్యమే వరుస తప్పుతుంది. ఎందుకు ఓటెయ్యాలి అని నోరు పారేసుకునే వాళ్లంతా 5 ఏళ్లు నోరు మూసుకుని బతకాల్సి వస్తుంది. మనం ఓటేయకపోతే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మనం ఓడిపోతాం. బద్ధకాన్ని వదిలించుకుందాం, బాధ్యతగా ఓటేద్దాం. ఓటు పాలకులకు మనమిచ్చే పాస్వర్డ్ సరైన వ్యక్తికే ఇవ్వాలి. ఎలక్షన్లు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ ఈవెంట్, తప్పకుండా పాల్గొనాలి. ఓటింగు క్రికెట్ను తలదన్నే ఉత్కంఠభరితమైన పోరు. ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదు, ఆటగాడిగా దుమ్ము రేపాలి. పోలింగ్ పర్సంటేజీని 100కి చేరువు చెయ్యాలి. మంచిని గెలిపించే ప్రతి ఓటరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచే. ఏ ఓటు వృధాగా మురిగిపోకూడదు, ఏ ఎడమ చేతి చూపుడు వేలు సిరాచుక్క లేకుండా చిన్నబోకూడదు. ఓటు మీకొక వరం, వదులుకోవద్దు. ఓటు మీదైన స్వరం, మౌనంగా ఉండొద్దు.